గద్దలకొండ గణేష్ సక్సెస్ మీట్ లో పార్టిసిపేట్ చేయడానికి ముందుగా నన్ను ఆహ్వానించిన నిర్మాతలకి దర్శకులకి నా హృదయపూర్వకమైన నమస్కారాలు. బహుశా ఈ యూనిట్ మొత్తానికి నేను ఒక్కడనే పెద్దవాడినేమో అనిపిస్తుంది. యంగ్స్టర్స్ని చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందంటే, ఎస్, దే ఆర్ ది బిల్డర్స్ ఆఫ్ ది ఫ్యూచర్. ఎంత అందంగా ఇద్దరు స్క్రీన్ ప్లే రైటర్స్కి ఎవరెవరు హెల్ప్ చేశారో వాళ్ళని ఎవరిని మర్చిపోకుండా పిలిచి వాళ్ళకి తగిన సత్కారం చేసినటువంటి ఉత్తమ సంస్కారం కలిగిన హరీష్ శంకర్కి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జనరల్గా ప్రభు ఎక్కిన పల్లకి కాదు అది మోసిన బోయిలు ఎవరు అంటాడు. చాలామంది ఉంటారు గొప్ప గొప్ప వాళ్ళందరూ, వాళ్ళందరినీ పిలవటం కామన్. కానీ చిన్న చిన్న పనులు కూడా ఎంతో ఉపయోగపడతాయి కొన్ని సక్సెస్లకి. అలాంటి వాళ్ళని కూడా గుర్తుపెట్టుకుని పిలవడం అనేది చాలా బాగుంది, చాలా అరుదైన విషయం, హర్షించదగ్గ విషయం కూడా. ముఖ్యంగా చిన్నతనం నుంచి లైఫ్ ఏంటో తెలుసు, జీవితాన్ని ఒకసారి ఇప్పుడు హరీష్ శంకర్ నాతో అన్నాడు, బాబాయ్ లైఫ్ని ఈజీగా తీసుకుంటేనే ఇంత సీరియస్గా ఉంది, ఇంకా సీరియస్గా తీసుకుంటే అసలు మనం బతకగలమా అని. సో హరీష్ శంకర్కి జీవితం నేర్పిన పాఠాలు బోళ్ళని ఉండబట్టి ఇవాళ గద్దలకొండ గణేష్ సినిమాకి అతనికి రచయితగా వచ్చిన పేరు అనన్య సామాన్యమైంది. చాలా మంచి పేరు వచ్చింది. ప్రతి చోట సినిమా చాలా బాగుంది, సినిమా చాలా బాగుంది అని చెప్తూ, డైలాగ్స్ కూడా బాగున్నాయని చెప్తూ, ఇక్కడ ఒక కుర్రాడు ఉన్నాడు. ఎందుకంటే మా ముందు పుట్టినోడు కాబట్టి మా వరుణ్ బాగా యాక్ట్ చేస్తున్నాడు, మంచి సినిమాలు వస్తున్నాయి, ఫిదాలో బాగా చేశాడు, కంచెలో బాగా చేశాడు, ఇట్లా అందరూ బాగా చేశాడని అనుకున్నారు. కానీ ఈ మధ్య వచ్చిన సినిమాలన్నింటిలో కంటే గద్దలకొండ గణేష్ మాత్రం దిట్ ఈస్ బెస్ట్ ఆఫ్ హిస్ పెర్ఫార్మెన్సెస్. ఇట్స్ నో డౌట్, నో ఇష్యూస్ అట్ ఆల్. ఎందుకంటే మిగతా సినిమాలన్నీ సినిమాలు యాక్ట్ చేశాడు, బాగా చేశాడు, చాలా బ్రహ్మాండంగా చేశాడు, ఎంత గొప్పగా చేశాడంటే ఎంతో బాగా చేశాడు అని చెప్పడానికి ఉంటుంది. కానీ ఈ సినిమా కమిట్ అయి చేశాడు, తన ఏజ్కి మించిన క్యారెక్టరు సెలెక్ట్ చేసుకోవటమే, ఆ హీరోని సెలెక్ట్ చేసుకోవటానికి కొన్ని గట్స్ కావాలి, అది హరీష్. అంతకంటే దర్శకుడు నన్ను నమ్మాడు కాబట్టి నేను దీనికి 100కి 100 పాళ్ళు జస్టిస్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ప్రతి షాట్, ఎవ్రీ షాట్, ఎవ్రీ సీన్ చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేశాడు అనేటట్టుది ఆడియన్స్కి చూస్తే అట్లా అనిపిస్తుంది. అందుకనే హి గాట్ ట్రెమెండస్ నేమ్ ఇన్ గద్దలకొండ గణేష్. సో ముఖ్యంగా నేను చెప్పేది, ఆ రోజు రేపొద్దునే టైటిల్ మార్చాలి అన్నప్పుడు ఎంతో ఎమోషనల్గా లవ్ చేశాడు హరీష్ శంకర్ ఆ టైటిల్. బా, ఎంత మంచి టైటిల్! మేము కూడా నిజంగా అంత వాల్మీకి అనే టైటిల్ పెట్టామంటయ్యా, అసలు మామూలు విషయం కాదు, ఎవరికి తెలియదు వాల్మీకి అని, జనం ఎవడొస్తాడు ఏం చూస్తారు అని అనుకున్న రోజుల్లో 100కి 100 పాళ్ళు నమ్మిన మనిషి కాబట్టి చాలా డిసప్పాయింట్ అయిపోయి అనుకున్నప్పుడు, అందుకనే నా మిత్రుడు ఇప్పుడు లేడు ఎంఎస్ నారాయణ, ఆడు చెప్పాడు, ప్రయత్నిస్తూ మరణిస్తే అది విజయం, ప్రయత్నం విరమిస్తే అది మరణం. ఎప్పుడు నిరంతరం బాబాయ్ వర్క్ ఉంటే చేసుకుంటాను, లేకపోతే వెతుకుతుంటాను, రాసుకుంటాను, స్టోరీస్ తయారు చేస్తాను, ఎప్పటికైనా కొట్టబోతాను అని. ఎప్పుడు ప్రతి సినిమాకి ఎలా అంటాడు, ప్రతి సినిమాని హిట్ కొడతాడు హరీష్ శంకర్, అదే గమ్మత్తైన విషయం. తర్వాత ఇతని దగ్గర ఉన్న పెద్ద టాలెంట్ ఏంటంటే, ఎవడు మాట్లాడినా అండి బుట్లో పడేస్తాడు, బుట్లో పడిందాకే తెలియదు మనం బుట్లో ఉన్నామేంట్రా బాబు అని. అంత టాలెంట్, టాలెంట్ ఏంటంటే మనం కూడా అంత తెలివి తక్కువ కాదు, బుట్లో పడే అంత తెలివి తక్కువ కాదు, కానీ పడేస్తున్నట్టు తెలియదు.
ఉన్న విషయాన్ని అంత అందంగా తన దగ్గరికి చేర్చుకుని హక్కున చేర్చుకుని ఓన్గా ఫీల్ అవుతాడు. కాబట్టి మనం కూడా అతను అంత ఓన్గా ఫీల్ అయ్యి ఈ సినిమాకి ఇంత అద్భుతమైనటువంటి ఘన విజయాన్ని తీసుకురావడానికి నా ఒక ఏమనాలి నా మిత్రుడా లేకపోతే నా కోఆర్టిస్టా ఓహో ఇంగ్లీష్లో బెటర్ అది నా డూడ్ మై డియర్ వరుణ్ తేజ్ టైమ్ ఈజ్ యువర్స్ గో అండ్ హ్యాండిల్ ఇట్ దట్స్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మిత్రులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ బాబాయ్ సినిమా గురించి మాట్లాడటానికి సినిమా యొక్క గొప్పతనం గురించి మాట్లాడటానికి నాకు చాలామంది తెలుసు చాలామంది పిలిస్తే వస్తారు కానీ ఇక్కడ మీ నువ్వు వచ్చి సినిమాలో ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నావు కాబట్టి ఆ సినిమా గురించి చెప్పినప్పుడు దానికి ఒక వాల్యూ ఉంటుంది దానికి ఒక గౌరవం వస్తుందని తను నమ్మి నాకు చెప్పాడు కాబట్టి నేను మొట్టమొదటి లాస్ట్ డే ఐ థింక్ దట్ వాస్ ది లాస్ట్ డే షూట్ అనుకుంటాను ఆ రోజు వచ్చి నేను చేసి వెళ్ళిన తర్వాత నాకు చెప్తున్నాడు నిజంగా అసలు ముందు ముఖ్యంగా అతన్ని అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే అందరూ యంగ్స్టర్స్ కుర్రాళ్ళని పట్టుకుని ఫ్రెష్గా ఉండి ఒక ఫ్రెష్ సినిమా నేను తీస్తున్నానని చూపించడం చూపించి సక్సెస్ అవ్వడం ఇలా అతను అనుకునే అనుకున్నట్టే సక్సెస్ అవ్వాలని భగవంతుడు ఎందుకంటే కష్టపడి చదువుకున్న విద్యార్థి స్టూడెంట్ 24 గంటలు కష్టపడి చదువుకుని బ్రహ్మాండంగా పరీక్షలు రాసి ఎంతో వెయిటింగ్ ఫర్ ది రిజల్ట్ అని చూసే విద్యార్థికి డిస్టింక్షన్ వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో హరీష్ శంకర్ విజయం అంత ఆనందంగా నాకు ఇస్తుంది కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ ఏమండి మరీ దుర్మార్గం కాకపోతే ఇద్దరు మంచి మనుషులు అనుకో మంచితనాన్ని ఎప్పుడూ బలహీనతగా తీసుకోకూడదు ఆచంట గోపి గోపి ఆచంట రామ్ ఆచంట అంటే వాళ్ళు ముత్యాల లాంటి మనుషులు అంటే బాగుండదు ఇంకోలా అంటే బాగుండదు కానీ బంగారం లాంటి మనుషులు కొన్ని చెట్లు పూలు పూస్తాయి కొన్ని చెట్లు పూలు పూసి కాయలు కాస్తాయి కొన్ని చెట్లు కాయలే కాస్తాయి మూడో కవ్వుకు చెందిన వాళ్ళు వాళ్ళు పనులు మాత్రమే చేయగలదు అనవసరమైన మాట్లాడు థ్యాంక్ యూ వెరీ మచ్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.